ఇంత అందమైన జయలలిత గారు అప్పుడు ఒక అమ్మాయి అఫ్ కోర్స్ నాన్నగారికి పరిచయాలు ఉన్నప్పటికీ కూడా ప్రతి చోటకి నాన్నగారు రాలేరు కదా, మీ రక్షణ మీరు ఎలా చేసుకున్నారు? చుట్టూ ఉంటే మగ ప్రపంచం, అండ్ మగ ప్రపంచం వచ్చి మిమ్మల్ని పలకరించలేదు, ట్రై చేయలేదంటే ఎవరు నమ్మరు. అవును అవును, అంటే అది జగమెరిగిన సత్యం. అలా అని వాళ్ళని ఏం అండం లేదు, బట్ ఈ ప్రపంచంలో ఎలా మీరు మిమ్మల్ని మీరు కాపాడుకున్నారు? కాపాడుకున్నాను అంటే కాపాడుకోలేదనే చెప్పాలి. కాపాడుకోలేదు, ఎందుకు అబద్ధం చెప్పడం? అవును, పరిస్థితులకు అనుగుణంగా వెళ్ళాను. అందువల్ల నేను పెద్ద ఇబ్బందులు ఏమీ ఎదుర్కోలేదు. కొంచెం ఫ్రెండ్లీగానే మూవ్ అవుతూ నవ్వేస్తూ, అది వరకు ల్యాండ్లైన్లు ఉండేవి, ఫోన్లు ల్యాండ్లైన్ తీసి పక్కన పెట్టేసేవాళ్ళం. అవుట్డోర్ వెళ్తే తలుపులు కొట్టేవారు. ఒక ఆర్టిస్ట్ అయితే నువ్వు తలుపు తీస్తావా లేకపోతే నేను ఇక్కడ ఊరేసుకొని చచ్చిపోనా అని అడిగాడు. పెద్ద ఆర్టిస్టా? పెద్ద ఆర్టిస్టే ఒక కాలంలో. అంటే ఎందుకు అడుగుతున్నానంటేనండి, మరి అది వాళ్ళు ఒక బంధం కోరుకున్నారా మీతో, లేక కేవలం బాగుండేదాన్ని? యంగ్ లో ఉన్నాను, మంచి పర్సనాలిటీ, వ్యాంప్ క్యారెక్టర్లు వేస్తున్నాను, అదే అయి ఉండొచ్చు అని ఒక అపోహ. ఎలా తప్పించుకున్నారు? కొన్ని తప్పించుకున్నాను, కొన్ని తప్పించుకోలేకపోయాను. తప్పలేదు అంటే మీరు నిర్ణయం తీసుకుని, ఒక ఎవరైనా ఒక నిర్ణయం తీసుకుని ఇలా ఉండాలని ఉంటే అది వాళ్ళ ఇష్టం, అది కానీ అయిష్టంగా బలవంతంగా గనక ఏ పరిస్థితిలోకి వెళ్ళినా కూడా అది అది బడి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇటువంటి ఒక చాలా కష్టం కదండి. ఒకసారి అలాగే ఒక డైరెక్టర్ని రిజెక్ట్ చేశాను అనేసి అతను ఆ క్యారెక్టర్ కట్ చేసి పంపించేశారు. పర్లేదు అనుకున్నాను, అలా కూడా జరిగిన సందర్భాలు. ఆ రోజుల్లో ఎలా ఉండే జయలలిత గారు మీకు, అంటే మనసులో ఇలా జరుగుతోందని ముందే తెలుసా? వాళ్ళు తలుపులు కొట్టేటప్పుడు భయం వేసేదా, లేకపోతే తెలుసు ఎలా తప్పించుకోవాలనే ఆలోచన తప్పించి ఆ భయాలు అవేమీ లేవు. తలుపులు బద్దలు కట్టలేరు, మన్నాడు ఏమన్నా అడిగినప్పుడు ఏదో దాటేస్తాం, ఏదో ఒక రీజన్ చెప్తాం. అవునా, నిద్ర పట్టేసింది, ఫోన్ వినిపించలేదనో, తలుపు చప్పుడు వినిపించలేదనో, ఇలాగే మేనేజ్ చేసుకుంటూ కొన్ని తప్పించుకుంటూ, కొన్ని తప్పించుకోలేక, కొన్ని తప్పనిసరిగా. కష్టం, చాలా కష్టం. అయితే కష్టం అని అనుకోలేదు, అంటే ఒకసారి పోయినా 100 సార్లు పోయినా పోయింది అంతే. ఇక మనకేమి అది ఫీలింగ్ ఉండదు. అంటే కరెక్టే లేండి మీరు అన్నట్టు, అంటే ఆ టైంకి మీరు ప్రాక్టికల్గా సమాధాన పడిపోయారు. అంతే దానికి, అంతే ఒకటే ఎయిము, నా వాళ్ళు బాగుండాలి. ఎలాగూ వచ్చాను, నేను చెడిపోతే చెడిపోయాను, నా వాళ్ళు బాగుండాలి అంతే. ఆ మంచి మనసుతోనే వచ్చాను కాబట్టి ఇప్పటికీ నన్ను భగవంతుడు ఈ రకంగా చూస్తున్నాడు 40 ఇయర్స్ ఇండస్ట్రీలో అని ఒక నమ్మకం. ఇప్పుడు అందరూ బాగున్నారు. చాలా సున్నితమైన ఒక ప్రశ్న అండి, ఇది అడగచ్చు అడగకూడదు, కానీ ఈ సోకాల్డ్ ప్రముఖులు వాళ్ళు వీళ్ళు మిమ్మల్ని ఇలాగా ఇబ్బంది పెట్టి సరే వాట్ ఎవర్ ట్రై చేసి అది బలవంతంగా మీరు తలొగ్గినప్పుడు గౌరవం ఉంటుందా, లేకపోతే కేవలం జస్ట్ వాళ్ళ ఇంకా పైశాచికత్వం? కానీ పైశాచికత్వం ఏమి ఉండదు, గౌరవం ఉండదమ్మా, జస్ట్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ నీడ్ అంతే, రెండు ఉండవు, అది మరీ పీక్ ఉండదు. కానీ అంటే ఎందుకు అడుగుతున్నానంటేనండి, ఆ టైంలో వాళ్ళ ప్రవర్తన కూడా ఒక గాయం చేస్తుంది కదా మనసులో. అట్లా నేను అబద్ధం చెప్పకూడదు, ఎవరు అలాగ ప్రవర్తించలేదు, ఎవరు అలా ప్రవర్తించలేదు. పైశాచికము లేదు, ప్రేమ లేదు, ప్రేమ అసలు ఉండదు. ఒప్పుకొని వెళ్ళాము అంతవరకు, వాళ్ళ నీడ్ అయిపోయింది వచ్చాము. తర్వాత ఎలా ఉండేవారు వీళ్ళందరూ? బాగానే ఉండే, మామూలుగా షార్ట్ అంటే షార్టే అంతే అంతే. సో అది అలాగ ఒక ప్రొఫెషనల్ సిస్టంలో దాదాపు ప్రతి హీరోయిన్కి, ప్రతి అందమైన నటికి ఇది సర్వసాధారణం అయిపోయిన పరిస్థితులు వచ్చాయి అనే ఒక బాధతో తప్ప మరీ మిమ్మల్ని ప్రోబ్ చేసి ఇబ్బంది పెట్టాలని కాదు జయలలిత గారు. అయ్యో లేదమ్మా, ఎందుకు అది నామ్ అయిపోవాలి, ఎందుకు ఒక 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 బెంచ్ మార్క్ అయిపోవాలి అని అంటే, మనం ఈరోజు అనేక కమిటీలు పెట్టడాలు ఇండస్ట్రీ కాక ఇతర వర్క్ ప్లేసెస్లో వేధింపుల కమిటీ ఉండాలని చెప్పి, అంటే వేధింపులని వ్యతిరేకించే కమిటీలు. బై గాడ్స్ గ్రేస్ మాకు అట్లాంటి వేధింపులు ఏం లేవు, కానీ తప్పలేదు. అంటే అది కరెక్టే, అంటే వేధింపులు లేకపోయినా ఒక పాయింట్లో మీరు ఎస్ చెప్పకపోతే మీకు అవకాశాలు తగ్గిస్తాం అన్నది ఒక వేధింపే కదా. అవును అవును, అంటే మీకు టాలెంట్ ఉండి కూడా. చెప్పాను కదా, ఒక డైరెక్టర్ పంపించేశారు సుగం క్యారెక్టర్ అయిన తర్వాత అనేసి. ఆ పేరు నేను అడగను, ఎందుకంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, వారు గనక ఇంకా ఉండుంటే గనక ఇంకా ఇబ్బంది పెట్టను. లేరు, పోయినారు. పోయినారా? ఓకే. మలయాళం డైరెక్టర్. మలయాళం డైరెక్టర్, ఓకే ఓకే.
తెలుగు ఇండస్ట్రీలో బాగానే పోనీ మన ఇంటి పిల్ల అని ఏమన్నా అక్కును చేర్చుకున్నారా మిమ్మల్ని? ఇక్కడ కూడా ఇదేనా? అక్కున చేర్చుకోలేదు, చీకొట్టలేదు. చీకొట్టలేదు, రైట్. అదే సమయంలో మీరు గాఢమైన ప్రేమలో పడ్డారు కదా? అవునమ్మా, మలయాళం డైరెక్టర్. అది కూడా ఎలా పడాల్సి వచ్చిందంటే, నేను డేట్స్ ఇచ్చినప్పుడు నాన్న నాకు తెలియకుండా వేరే క్రాస్ బెల్ట్ మణి అని మన హీరోయిన్ మీనా వాళ్ళ మేనమామ, ఆయన కూడా ఒక కాలంలో ఒక ఈ సి గ్రేడ్ టైప్ ఆఫ్ మూవీస్కి మంచి పెట్టింది పేరు ఆయన. నేను చేసే సినిమాలు కూడా సి గ్రేడ్ సినిమాలే అప్పుడు, బీసీ గ్రేడ్. మీరు అంత ఓపెన్గా సి గ్రేడ్ సినిమాలు చేశానని చెప్తున్నారు కదా, అది అది ముచ్చటేసం చూసి ఎంత నిజాయితీగా చెప్తున్నారు అని చెప్పండి మ్యామ్. ఆ టైంలో నాన్న వాళ్ళకి ఇచ్చారు, నేను వీళ్ళకి ఇచ్చాను. అప్పుడు ఆ లొకేషన్కి వచ్చి ఆయన రౌడీయిజం చేయిపోయినారు క్రాస్ బెల్ట్ అని. అప్పుడు ఇతను నేను భయపడి ఏడుస్తుంటే నన్ను ఒక రూమ్లో ఉంచి, నీకెందుకు నేను ఉన్నాను కదా, నేను సమాధానం చెప్పి పంపిస్తాను, వాళ్ళు మాకు చుట్టాలి అన్నట్టుగా అలాగే పంపించేసరికి అబ్బా నా లైఫ్ని సేవ్ చేసి అతను దొరికాడు అన్నట్టుగా ఆ బ్లైండ్గా పడిపోయిన ప్రేమలో. ఆ తర్వాత బ్రహ్మానందం గారి డైలాగ్ లాగా ప్రేమించింది, తర్వాత ప్రేమించాల్సి వచ్చింది అన్నట్టుగా కొంచెం కొంచెం తెలుస్తుంది అతని గురించి. 7 ఇయర్స్లో అయినా కూడా ఏదో మొహమాటంలాగా కమిట్ అయిపోయినామన్నట్టు కదా అన్నట్టుగా చేస్తూ వచ్చాను. అందరూ చెప్తూ వచ్చారు పెద్ద జెన్యున్ కాదు, చూసుకో చూసుకో అనేసి. ఇక లాస్ట్గా అతను కూడా బ్లడ్తో లెటర్స్ రాసేసి, ఒక మనం ఇప్పుడు ఆ హాట్ డ్రింక్స్ అవి తాగుతారు కదా, మన విస్కీ తాగే ఒక బాటిల్ లాంటి దానిలో, అది విస్కీనో మరి బ్రాందీనో తెలియదు, అందులో పాయిజన్ పోసుకుని తాగుతాను, ఇంటి ముందరకు వచ్చేసి చచ్చిపోతాను అని అంటే, ఇంకా అందరికీ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకుండానే బలవంతంగా నేనే నగలు కొనుక్కొని నేనే పెళ్లి బట్టలు కొనుక్కొని, జయకృష్ణ గారు కొనిచ్చారు పెళ్లి బట్టలు. అలాగా కేరళ వెళ్ళిపోయి చూడటానికి రమ్మ కొచ్చిన్లో చాలా మహిమగల అమ్మవారు, అక్కడ మ్యారేజ్ చేసుకున్నాం. అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ ఇంకా నామకే వస్తే వచ్చి అక్షంతలు వేసి భోజనం చేసేసి వెళ్ళిపోయారు. ఆయన కాపురానికి పంపించడానికి ఎవరు నాకు కూడా ఉండడం కానీ ఏమీ లేదు, నాంతటి నేనే చేసుకుని నాంతటి నేనే వెళ్ళి నాంతటి నేనే వచ్చా బ్యాక్ టు పెవిలియన్. ఆ టైంలో జయలలిత గారు ఆయనకి మళ్ళీ అంటే ఆయనకి మొదటి పెళ్ళే కదా, ఆయనకి ఆయనకి ఇద్దరికి అంటే మీకు కాలేదు వివాహం కాలేదు, బట్ ఆయనకు కూడా ఏమి అవును, బట్ ఏ ఏ ఇబ్బందులు వచ్చాయి మీ ఇద్దరు? డబ్బు, వాళ్ళకి అప్పులు ఎక్కువైపోయినాయి, చాలా విపరీతమైన లావిష్నెస్ వాళ్ళకి. నేను మంచి 3 షిఫ్ట్ చేస్తూ ఉన్నాను ఆ టైంలో, నా నగలన్నీ అమ్మేసుకున్నారో తాకట్టు పెట్టుకున్నారో తెలియదు. సినిమాలకు వచ్చిన డబ్బంతా కూడా వాళ్ళే తీసుకునేవాళ్ళు, అమ్మ నాన్నకి ఇవ్వద్దు అనేవారు. అమ్మ నాన్న భయపడి పవర్ ఆఫ్ అటర్నిటీ రాయించుకొని, నీకు బిడ్డలు పుట్టిన తర్వాత నేను నీ ఆస్తి నీకు ఇస్తామంటే, ఆ పవర్ ఆఫ్ అటర్నిటీ ఎక్కడికి వెళ్ళి సైన్ చేసావు అది క్యాన్సిల్ చేయి, బిడ్డను కానీ అంటే అతనికి తెలియకుండా నేను లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు బిడ్డలు వద్దు, ఒక 6 మంత్స్ నేను కొంచెం జాగ్రత్తగా ఉండాలనుకుంటున్నానని అతనికి తెలియకుండా నేను లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ పిల్స్ తీసుకుని వేసుకుంటూ ఆ బిడ్డలు రాకుండా జాగ్రత్త పడ్డా. ఇక తర్వాత 3 మంత్స్కి గొడవలు, 6 మంత్స్ నుంచి కొట్టుళ్ళు, యాసిడ్లు పోస్తాను అనడాలు, గదిలో బంధించడాలు, ఇవన్నీ అయిన తర్వాత ఏడుస్తూ పడుకునుంటే అతను నన్ను చంపడానికి అంబాసిడర్ కారులో తీసుకెళ్తున్నాడు, మా ఆయన ఎవరైతే ఉన్నారో ఎక్స్ హస్బెండ్. నిలువెత్తు బాబా, ఫస్ట్ టైం నేను కాషాయ వస్త్రాల్లో అంబాసిడర్ కారు ఇలా ఆపి నేను కూర్చున్న వైపు డోర్ తీసి నన్ను గబగబగబగా లాక్కెళ్ళారు. ఆ మన్నాడు పరుచూరు గోపాలకృష్ణ గారు, చలపతిరావు గారు వీళ్ళంతా మన విరుగంబాకం పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి, ఇలాగ మా అమ్మాయి అపాయకరమైన పరిస్థితిలో ఉంది, మీరు వెళ్ళి ఆ అమ్మాయిని బయటికి తీసుకురావాలని చెప్పి అలా ఇంటికి తీసుకొచ్చారు నన్ను. ఆ బాబా సంఘటన అలా జరగడం, ఇక్కడ పరుచూరు గోపాలకృష్ణ గారు, చలపతిరావు గారు ఇలా సహకరించడం అంత యాదృచ్ఛికం. అంటే ఎవరో ఒకళ్ళు భగవంతుడు పంపిస్తాడు అంటే ఆయన రాడుగా నేరుగా, అంటే మనసు పెట్టి మీరు ఇష్టపడి అన్ని వదులుకుని ఎవరు లేకుండా మీరు వెళ్ళి చేసుకున్న పెద్ద స్టేట్మెంట్స్ ఇచ్చేసి కళ్యాణం వచ్చిన కక్కొచ్చినా కదనేసి అందరూ అనేవారు, దొంకోళ్ళు బట్టి ముఖంలా ఉన్నాడు, ఎలా నచ్చాడు నీకు, ఎలా నమ్మావే అనేసి. అంటే మీకు ఆ టైంలో మీరు గాయపడిన మీకు అదే ఆయనే రక్షణ ఇచ్చాడు, ఎందుకంటే అంత ముందు అందరూ వచ్చిన వాళ్ళందరూ మీతో మిస్బిహేవ్ చేసిన వాళ్ళు, మీకు ఇబ్బంది పెట్టి మిమ్మల్ని ఏదో ఒకటి రాబట్టారు, సో ఇతను ఏదో ఇస్తారనుకుని మీరు తప్పలేదండి. అంటే నమ్మకపోతే జీవితం ఎందుకండి, ఇంపార్టెన్స్ ఏంటంటే ఇంపార్టెంట్ విషయం మీరు నమ్మి దెబ్బ తగిలినా కూడా ఆ గాయం ఎక్కువ ఇది కాకుండా భగవంతుడు వచ్చి మిమ్మల్ని కాపాడు. నిజంగా తర్వాత అతను రమ్యకృష్ణతో నీలాంబరి సినిమా చేశాడు కన్నడలో, ఇంకేదో మూవీ చేస్తున్నప్పుడు యాక్సిడెంట్ అయ్యి పడిపోతే ఈ నడుము దగ్గర నుంచి చచ్చిపడిపోయింది. చచ్చిపడిపోతే నాకు మళ్ళీ అతను లైన్లోకి వస్తే నేను నెలకి మెడిసిన్స్కి 5,000 రూపాయలు పంపించేదాన్ని అతనికి జాలి.
అవసరమా? ఏమో తెలీదు, ఇంకా రుణ నిబంధన ఉందనుకుంటానేసి. చాలా సంవత్సరాలకి అది ఒక పాప పుట్టింది అతనికి వేరే పెళ్లి చేసుకుని. ఆ పాపకి అప్పుడు ఇప్పుడు లేదు, నేను చాలా ఒక 4-5 ఇయర్స్ అయిపోయింది టచ్ లేకుండా. 13 సంవత్సరాలు ఎప్పుడో ఎప్పుడో దాని పుట్టినరోజు అని అది ఇది అంటే ఇక్కడ నుంచి ఏమైనా పంపించేదాన్ని. ఆ పిల్ల అడిగేదంటే ఎవరు పంపించారు నాన్న అని, బాబా పంపించారమ్మా అనేవాడు అంట. బాబాగారు భక్తులా మీరు మొదటి నుంచి? నాకు రమాప్రభమ్మ పరిచయం చేసింది బాబాగారిని ధవళేశ్వరంలో, నల్లబాబా. స్వతంత్ర భారతం అని మన నారాయణమూర్తి గారి సినిమాకి వెళ్ళినప్పుడు ఎందుకో గ్యాప్ వచ్చింది, నీకు ఒక బాబాని చూపిస్తారా అనేసి తీసుకెళ్ళారు ధవళేశ్వరం. అప్పుడు చూడడమే, ఆవిడే పరిచయం చేసింది. తర్వాత ఈ పెళ్ళి విడిపోతాను అన్నప్పుడు ఈ ఇన్సిడెంట్. తర్వాత ఇంటికి వచ్చి వారం రోజులు తర్వాత పడుకుని ఏడుస్తుంటే ఏంటి ఇలాగైపోయింది, బాగుంటాను అనుకున్నాను పెళ్లి చేసుకుని అని ఏడుస్తున్నప్పుడు ధవళ వస్త్రాల్లో నేను ఇలా పడుకుని ఏడుస్తుంటే నా పక్కన కూర్చుని ఆయన ఈ మడికాలు వేసుకొని ఇలాగ చేయి పెడితే నాకు కరెంట్ షాక్ కొట్టినట్టు అయిపోయింది, ఏం పర్లేదు నేను ఉన్నాను ఏడవకనేసి. ఆ 2 సార్లే కనిపించారు. తర్వాత 4 హారతులు చేసేదాన్ని ఇంట్లో, ఇంకెప్పుడు కనిపించలేదు నాకు ఆయన. కానీ మీరు చెప్పే ఈ సంఘటనలు ఊహించుకుంటే కూడా అంటే ఇంకా